ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ కొట్టిన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ప్రచారం చివరలో ఈ విషయం తెరమీదకు వచ్చిన లాస్ట్ మూమెంట్ లో వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారింది. ప్రచారం కూడా పక్కన పెట్టి వైసీపీ పెద్దలు ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు దీన్నే ఆయుధంగా మార్చుకున్నారు. తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెడతానంటూ హామీ ఇచ్చారు. అన్నట్టుగానే టీడీపీ కూటమి ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. మరి కాసేపట్లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీని మొదటి నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలో నిరుద్యోగ సమస్య అతి పెద్దది. ఈ కారణంగానే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ మీదే మొదటి సంతకం పెడతానంటూ చంద్రబాబు చెప్పారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానంటూ చెప్పారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ రెండు సంతకాలు చేసేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు. సీఎం హోదాలో ఆయన మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం చేయబోతున్నారు. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం చేయబోతున్నారు.